ఇదే అష్టాక్షరి దివ్య మంత్రము నిగమాగమ సారమైన నిత్య మంత్రము ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారభోగి సందష్ట జీవ జీవాతవే నమః జయ శ్రీమన్నారాయణ 60,000 ఏళ్ళు నాకు వచ్చేసాయి అని ఇప్పుడు ఆయన పాపం సంతానం లేదే అని పాపం బెంగపడుతుంటే నేను ఏం చేద్దాం రాజ్యాన్ని ఎట్లాగా అని ఆలోచిస్తుంటే అప్పుడు చెప్పాడు సుమంత్రుడు పుత్రకామేష్ చేస్తే మంచిదే దానికి ఋష్యశృంగుని తీసుకొచ్చి మనం చెయ్యాలి కార్యక్రమాన్ని ఈ మొత్తం ఈ హడాడు దానికి ముందు అశ్వమేధ యాగం చేయాలి ఇదంతా మొత్తం చెప్పాడు తర్వాత ఆ చెప్పే సందర్భంలో ఈ విషయం మీద అప్పుడెప్పుడో దేవసభలోనే నిర్ణయం జరిగింది భగవంతుడు నీకు 4 రూపాల్లో పుడుతున్నాడు సో ద స్టోరీ వాజ్ నాట్ ఎ న్యూ థింగ్ చదవాళ్ళకి అది కొత్త ఏం కాదండి ఋషులకి ఈ విషయాలన్నీ తెలుసును అలా రామచంద్రుడిగా భగవంతుడు వస్తాడు కనుక ఆయన వనవాసం కూడా చేస్తాడు కనుక అతన్ని చూసి మనం తరించాలి అని అనుకుంటూ వాళ్ళంతా తపస్సులు చేస్తూ కూర్చున్నారండి అడవుల్లో దండకారణ్యం అంతకుముందు వాళ్ళంతా కూడా ఓంకారాన్ని కొన్ని 100 సంవత్సరాలుగా తపస్సులు చేశారు కొన్ని 100 సంవత్సరాలు కానీ ఎప్పుడు వాళ్ళకి చేస్తున్నారు ఓం 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 కూర్చుని బ్రహ్మాండమైనటువంటి జపాలు తపాలు చేసేస్తున్నారు అంతంత తపస్సులు చేసినా అన్ని 1,000,000,000 సార్లు దాన్ని రిపీట్ చేసినా కలగనటువంటి సంతృప్తి రామచంద్రుడు వనానికి సీతా లక్ష్మణులతోటి కలిసి వెళ్ళినప్పుడు అగ్రత ప్రియయో రామ సీతా మధ్యే పురుష్ఠతస్థు ధనుష్పాణి ఇలాగా ముందు రాముడు మధ్య సీత వెనక లక్ష్మణస్వామి నడుస్తుంటే ఆ స్వరూపాన్ని దివ్యమంగళ ఆకృతిని చూసినప్పుడు వాళ్ళల్లో ఇదండి ఓంకారం అని ఎంతకాలం జపం చేసేది అన్నారు వాళ్ళలో ఒక తెలియనటువంటి ఒక ప్రేమ అనురాగాలు ఉప్పొంగేయి రామాయణం మనకి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది అంటే 1,000,000 సార్లు జపించి ఆ శబ్దంలో ఉండే శక్తిని మనమేదో మన కృషి చేత జనరేట్ చేయడం కంటే ఉత్పత్తి చేయడం కంటే అందులో ఉండేటటువంటి తత్వాన్ని గుర్తించి ఆ అర్థాన్ని నువ్వు తెలుసుకుని ఒక్కసారి నువ్వు ప్రేమారా భావించగలిగితే కలిగే ఆనందం దీనికంటే చాలా రెట్లు ఎక్కువ అయితే అది కొంచెం సాత్వికమైన హృదయం కలిగిన వాళ్ళందరికీ అది అర్థమవుతుంది కానీ సామాన్యులందరికీ ఏమిటో పెద్ద తెలుసుకుంటే వచ్చేస్తుంటండి అని ఇంతవరకు సాగదీస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏదో 100 సార్లు 1,000 సార్లు జపం చేస్తే తప్ప తృప్తి ఉండదు నో ప్రాబ్లం శబ్దశక్తితోటి పని చేయించుకోవాలని అనుకునే వాళ్ళకి శబ్దశక్తి ద్వారాను ఫలితాన్ని అష్టాక్షరి మహామంత్రము ఇచ్చును ఆగమ సంహితలు చదివితే మనకి దాంట్లో తెలుస్తాయండి ఏ ఏ ఫలితం కోరితే ఎన్నిసార్లు దీన్ని మనం ఉపాసన చేయవచ్చు అని పద్మ సంహిత చదివితే మీకు తెలుస్తుంది రకరకాలైనటువంటి సాధనలు ఈ మంత్రంతో ఓ 2 సార్లు చేయవలను ఇలా చేయవలను ఇది చేయవలను ఇప్పుడు చేయవలను మొత్తం వివరాలు దాంట్లో ఇచ్చేస్తారు ఇది ఒకటి లేదు అర్ధశక్తిని దీన్ని తెలుసుకుని దీని అర్థాన్ని భావించి వినియోగించుకోవాలని అనుకున్న వాళ్ళకి ఆ రకంగా ప్రయోజనాన్ని ఇచ్చి వాళ్ళకు కావలసినటువంటి ఆ ఆత్మ వికాసాన్ని జ్ఞాన వికాసాన్ని అష్టాక్షరి మహామంత్రం కలిగించును
ఆ రకంగా కూడా ఇది మనకు ఉపకరిస్తుంది. అది ఎట్లా ఇస్తుంది అనేటటువంటిది మన పరాశర భట్టర్ అనే మహానుభావులు అష్టశ్లోకి అనేటటువంటి దాంట్లో చాలా చక్కగా మనకి దేహాసక్తాత్మ బుద్ధిః ఇది భవతి పదం సాధు విద్యా తృతీయం స్వాతంత్ర్యాంధో ఇది స్యాత్ ప్రథమం ఇతరశేషత్వధీశ్చేత్ ద్వితీయం ఆత్మత్రాణోన్ముఖశ్చేత్ నమ ఇతి చ పదం బాంధవాభాసలోలః శబ్దం నారాయణాఖ్యం విషయ చ పరధీశ్చేత్ చతుర్థీం ప్రపన్నః. ప్రపన్నుడైనటువంటి వాడు ఏమి చేస్తాడు అంటే అర్థాన్ని భావన చేస్తాడు, మంత్రాన్ని స్మరిస్తాడు. అంటే ఏమండి, ప్రపన్నులు అర్థం మాత్రమే తెలుసుకుని జపాలు చేయరండి అంటే చేయరు. మరి మీరు ప్రపన్న దీక్ష పెట్టి జపం ఎందుకు చేయమన్నారండి? అంటే జపం చేయరంటే ప్రయోజనాన్ని ఆశించి ఆ ప్రయోజనానికి మాత్రమే పరిమితమైపోయి అదేదో ఒక సాధనం తాను చేస్తున్నానని తన సాధన వల్లనే ఆ ప్రయోజనం తను ఎలాగైనా సరే జబర్దస్తి చేసి సంపాదిస్తాననే భావనతోటి చేసేవాడు ప్రపన్నుడు కాడు. ప్రపన్నుడు ఏ పని మానడండి. వీడు కూడా మంత్రాన్ని స్మరిస్తాడు కానీ ఇదొక సాధన, దీనివల్ల తను సాధించేది అది అని చెయ్యడు తప్ప వీడు చేస్తాడు. మరి లేనప్పుడు ఎందుకండి చేయడం? వీడు ప్రేమ వీణ్ణి ఏదో చేయకుండా ఉండనివ్వదు కనుక చేస్తాడు. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఇంటికి తిరిగి రాగానే స్కూల్ నుంచి అమ్మా 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 ఎక్కడున్నావమ్మా, ఏమిటి వీడు ఎన్నిసార్లు ఎందుకు అమ్మా 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 ఎవడైనా చెవిటి దేవిడ? ఇన్నిసార్లు అనడం అనేది వాడిలో ఉండే ప్రేమకి గుర్తు. ఇది వాడు అమ్మని నేను ఇన్నిసార్లు పిలవ్వాలని అనుకుని పిలవటంలే, వాడిలో ఉండే ప్రేమ. అలా ఏదో అనకపోతే వాడికి అసలు ఉండనివ్వదు కనుక ఆ ప్రేమ ప్రేరితుడై చేసిన అనుసంధానమే తప్ప అది సాధనం అనుకుని వాడు చేయలే. మనం మంత్రాన్ని జపించడమేనా అంతే. మొదటిసారి మంత్రాన్ని అనడం అనేది అది మనకి ఉపదిష్టం కనుక, ఆచార్యులు ఉపదేశం చేశారు కనుక దాన్ని ఒకసారి మనం నియమంగా భావిస్తాం. అయితే ఒకసారి భావించినప్పుడు కలిగిన ఆనందం ఇంకొకసారి ఆహా ఓ రామా నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా. ఇంకా తర్వాత ఆ రుచి నోట్లో ఎక్కువ వేయడానికి మాట రాలేదండి ఆయనకి. అట్లాగా నామస్మరణ నువ్వు చేస్తూ ఉండేటప్పుడు కలిగినటువంటి ఆ అర్థభావన వల్ల ఏర్పడ్డ ప్రీతి ఉందే, ఈ ప్రీతి నీలో ఇంకొకసారి 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 అంటూ అది అనిపిస్తే ఆ అనిపించిన ఆనందంతో సాగే అనుసంధానము అంటారు దాన్ని. మన అనుసంధానం మంత్రానుసంధానం చేస్తామండి, మంత్రాన్ని మనం జపం చేయటల్లా. అయితే దానికి లోకంలో జపమని పేరు పెట్టుకున్నారు కనుక ఆ పేరు మనం వాడుకుంటున్నాం అంతే. మనం చేసేది అనుసంధానం. ఇదేదో సాధనని మన మంత్రాన్ని ఏదో ఇన్నిసార్లు కూర్చుని చెప్పవలేను. కొంతమంది అడుగుతున్నారే మూడు వేలసార్లు చేయమంటారండి, చేస్తే టైం చాలా ఎక్కువైపోతుంది, కష్టంగా ఉందండి, అన్నిసార్లు చేయలేకపోతున్నామండి, అన్నిసార్లు చేయమంటారు, అన్నిసార్లు చెయ్యాలా అని అనుకుంటారు. మానే చేయ అక్కర్లేదు, ఇప్పుడు నువ్వు చేయకపోతే వాడికేం నష్టమా, నువ్వు అనకపోతే వాడికేం లోటా, నువ్వు అని వాడికేమైనా ఆ లోపాన్ని పూరించాల్సిన నెసెసిటీ ఉందా? నా కలిగిన ప్రేమ నీలో అలా ప్రేరేపించి అను 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 అని అనిపిస్తే చూడండి, మన ఇంట్లో కుక్కలు ఉంటాయండి, ఇప్పుడు పెంచుకునే కుక్కలు అందరిళ్ళలో ఉంటున్నాయి కదండి. మీరు యజమాని ఇంటికి రాగానే బాగా ప్రేమాస్పదుడైన యజమాని అయినట్టయితే ఆ కుక్క యజమాని చూసి అంటూ ఉంటుందని, ఎందుకు నువ్వు అన్నిసార్లు అంటే కన్నా దానికి పెట్టే బిస్కెట్ పెట్టవని అర్థమా?
నువ్వు బిస్కెట్ పెడతావని అంటలే, నిన్ను చూడగానే దానికి ఒక ప్రేమ కలిగింది. ఆ కలిగిన ప్రేమతో అది ఏదో అనకుండా ఉండలేదు కనుక అది ఏదో ఆ ప్రేమ నా రకంగా అది ప్రకటిస్తోంది. అది సాధనం కాదు, అది అది ప్రేమ ప్రకటన. ఆ అని చేసేవన్నీ కూడా అనుసంధానం అంటాం. అంతే మనలో కూడా భగవంతుడి విషయంలో అంతే. ఆ కలిగిన ప్రేమతోటది మళ్ళీ అందామనిపిస్తుంది, అనిపించగానే అనేస్తాం, అనగానే కొంచెం ప్రేమ కలిగింది, ఆ కలిగిన ప్రేమతో ఇంకోసారి అందామనిపిస్తుంది, అనిపించగానే మళ్ళీ ఇంకోసారి దాంట్లో ప్రేమ పెరిగింది, పెరిగిన ప్రేమ మళ్ళీ అందామనిపించింది, అనగానే మళ్ళీ ప్రేమ పెరిగింది. ప్రేమ పెరిగిన ప్రేమతో మళ్ళీ అనడం, అనడంతో మళ్ళీ ప్రేమ, ప్రేమతో మళ్ళీ అనడం, అది ఎంతెంత రుచి చూస్తేనే ఇంకా అందామనిపిస్తూనే ఉంటుంది. మనం చేసే జపం అంటే అంతే, ఇది విధి అని చేయటంలే, ప్రేమ ప్రేరణతోటి మనం చేస్తున్నాం అంతే. ఆ తోసేటటువంటి ఆ ప్రేమ తోపిడికి ఆగలేక చేసేదే తప్ప, ఇది చెయ్యకపోతే పాపం వస్తుందేమో, ఇది చెయ్యకపోతే మనకి తిడతారేమో, ఇది చెయ్యకపోతే దేవుడికి కోపం వస్తుందేమో, ఇది చెయ్యకపోతే నాలో పాపాలు పోవేమో, నథింగ్. దీని నుంచి అట్లాంటివి మనం కోరుకొని కోరుకోవట్లే. పాపాలు ఉంటే ఉండనివ్వండి మాకే. ఆ ప్రేమ అట్లా చేయిస్తుంది. ఇది దాని అర్థం తెలిస్తే, ఆ తెలిసిన అర్థాన్ని విశ్వసిస్తే, ఆ విశ్వసించిన దానిని మనం సతతము భావించగలిగితే ఏర్పడేటటువంటి ఒక పక్వ దశ, అది ప్రేమ దశ అని మనం అంటాం. ఈ మంత్రంలో ఉండే అర్థాన్ని కనుక నువ్వు తెలుసుకున్నట్టయితే ఆ భావం కలుగుతుంది. కనుక ఇది అర్ధశక్తితోటి నిన్ను కాపాడుట అంటారు. ఇలా ఎప్పుడు చేయొచ్చు? ఎప్పుడు. దానికి రెస్ట్రిక్షనే లేదండి, దానికి ఆటంకమే లేదు దానికి. ఇలా ఈ అష్టాక్షరి అనేటటువంటిది నీకు కావలసినటువంటి సంపదల్ని ఇవ్వడం అనేది శబ్దశక్తితోటి ఇవ్వగలదు, అర్ధశక్తితోటి ఇవ్వగలదు. వాటిని ఇహలోక సంబంధమైనవి ఇవ్వగలదు, పరలోక సంబంధమైనవి ఇవ్వగలదు, ఆత్మప్రాప్తిని ఇవ్వగలదు, సాక్షాత్తు భగవంతుణ్ణే తెచ్చి నీ లోపల నింపగలదు. దాని యందు మనకి విశ్వాసం లేకపోతే మనం ఏం చెప్పలేం. ఆ చేసేటటువంటి దానిని నువ్వు దీని యందు చేసినట్టయితే అది నీకు నిత్యమైనటువంటి ఫలం వస్తుంది. నువ్వు ఇతరమైన వాటి యందు నువ్వు పెట్టినట్టయితే తాత్కాలికంగా ఫలితం వచ్చి అక్కడతో అది అంతమైపోతుంది. అందుకోసం దీని ఎందు పెట్టమని మన వాళ్ళు చెప్తారు. లేకపోతే నీకు ఇతరత్ర ఉండేటటువంటి ఏ అల్పమైనటువంటి రూపాల ఎందు ఈ రకమైన విశ్వాసాన్ని నువ్వు పెట్టినా అది నీకు తాత్కాలిక ఫలితాన్ని అంతవరకు ఇస్తుంది, ఇట్స్ ఓకే. కానీ అది మళ్ళీ నశించిపోతుంది కనుక నీకు తరగని నశించని ఫలితాన్ని పొందడానికి కావలసినట్టుగా నీకు ఏదైనా చేసేటటువంటి అల్ప సమయంలో అల్ప జ్ఞానంతో అల్పశక్తితోటి నీకుండేటటువంటి స్మృతి నశించక ముందే ఏదో కొంత చేసి మనం అది శాశ్వత ఫలితం లాభాలు కావాలి కదా మనం అనుకుంటాం. చేసేది ఇంతగానే మనకి ఇంత కావాలని కోరుకుంటాం. దట్ ఈస్ రియలీ నైస్. నువ్వు అలాగే కోరవచ్చును, కానీ ఇలా చేస్తే అలాంటి ఫలితం నీకు తప్పకుండా లభిస్తుంది సుమా. ఇది మన పెద్దలు మనకి చెప్పారు. అందుకే ఇది కిం తత్ర బహుభీర్ మంత్రై, కిం తత్ర బహుభీర్ వ్రతై. ఎందుకండి అంత? నమో నారాయణాయేతి మంత్రః సర్వార్థ సాధకః, ఇదొక్కటి చాలును అని మన లోకాచార్య స్వామి మనకి ఈ తిరుమంత్రంలో చక్కగా దీని గురించి వివరిస్తారు. దీనినే మన పెద్దవాళ్ళంతా కూడా తెలుసుకోవలసిన సకలము ఇందులో ఉన్నది. అరియవేండు అర్థమెల్లాం ఇదుక్కుళ్ళే ఉండు అంటారు మన పిళ్ళలోకాచార్య స్వామి. అష్టాక్షరి మహామంత్రము అనేది సకల వేదములకి సారం, సకల శాస్త్రముల యొక్క తాత్పర్య అర్థం. ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని గురించి భగవానుడే స్వయంగా ఈ లోకంలోకి వచ్చి అవతరించి మనకందరికీ దాన్ని ప్రసాదించాడు. తానే గురువై తానే శిష్యుడై ఈ మంత్రాన్ని ప్రసాదించాడు అని మనకి
మన శాస్త్రాలు చెప్తున్నాయి. శ్రీమద్ భాగవతాది గ్రంథాలు లోకాచార్యుల వారు కూడా తానే శిష్యనుమై ఆచార్యనుమై నిన్ను తిరుమంత్రత్తై వెలియిట్టు అరుళినాన్ అని చెప్తారు. అంటే తనే స్వయంగా గురువై తనే స్వయంగా శిష్యుడై ఈ మంత్రాన్ని లోకానికి ప్రకాశింపచేశాడు. మంత్రం ఉంటుంది ఎప్పుడును, కానీ అది సకల శాస్త్ర సారము అనే విషయం లోకానికి తెలియచెపితే తప్ప తెలియదు. తెలియచెప్పేవాడు కావాలి, తెలుసుకునేవాడు కావాలి. తెలియచెప్పటానికి సిద్ధపడే వ్యక్తిని గురువు అని అంటాం. తెలుసుకుందామనే కోరిక కలిగిన వాడిని శిష్యుడు అని అంటాం. తెలుసుకుందామని కోరిక కలిగిన వాడు లోకంలో దొరకడం కష్టం. ఒకవేళ కోరిక ఉన్నా అలాంటి వాళ్ళకి తగినటువంటి అర్థమేదో, ఉజ్జీవనకరమైనటువంటి అర్థమేదో, దానిని అందించే మహానుభావులు లభించడం కూడా కష్టమే. ఈ రెండు లోపాలు తనే తీర్చాలి అని భావించి పరమాత్మ తానే స్వయంగా ఆచార్య లక్షణాలన్నీ తనలో నింపుకుని గురువై, శిష్య లక్షణాలన్నీ తనలో నింపుకుని శిష్యుడై, రెండు రూపాల్లోనూ తాను అవతరించి నరనారాయణాత్మకుడై బదరికాశ్రమంలో ఈ మంత్రాన్ని తాను ప్రకాశింపచేశాడు. ఏదో తనంతట తాను కొత్తగా కల్పించి చెప్పడం కాక, ఏది అంతకుముందు నుంచి యుగ యుగాలుగా ప్రసిద్ధమై లోకంలో గొప్పదిగా అందరినీ తరింపచేస్తూ ఉన్నదో అలాంటి దాన్నే నేనిస్తా అని భగవంతుడు దాన్ని ప్రకాశింపచేశాడు అని మనకి తెలుస్తోంది, మన పెద్దలు చెప్పారు. శిష్యుడు ఆచార్యుడు కావలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అని మన లోకాచార్యుల వారు ప్రశ్న వేసుకుని ముముక్షుపడి అనే ఒక గ్రంథంలో, ఆచార్యుడు అని అనగానే సదాచారం కలిగిన వాడయి ఉండాలి, సారగ్రాహి అయి తానుండాలి, 10 మందికి చెప్పాలనే ఆర్తి కలిగిన వాడై ఉండాలి. అలాంటి వ్యక్తిని మనం ఆచార్యుడు అని అంటాం. కేవలం అన్ని తెలిసిన వాడిని ఆచార్యుడు అని మనం అనాల్సిన అవసరం లేదు. మనకి ఆచార్యులలో ఉత్తమ ఆచార్యుడు అనంటూ కేవలం తనకి తెలిసిన దానిని ఇతరులకి చెప్పకపోతే ఉండలేనంత వాత్సల్య గుణనిధి అయితే ఆయన ఉత్తమ ఆచార్యుడు అని అంటారు. అంటే రకరకాలు ఉంటారు ఆచార్యుల్లో. సంపద ఉందనుకోండి, ఆ సంపదని వినియోగించేటటువంటి వ్యక్తులు లోకంలో రకరకాలుగా ఉంటారు మనకు తెలుసును. సాధారణంగా సంపద కొంత వారసత్వంగా వస్తూ ఉంటుంది. అది పరంపరగా వాళ్ళ తాతలు అనుభవించారు, తండ్రులు అనుభవించారు, వాళ్ళు పిల్లలకి దాన్ని ఇస్తారు, వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి. ఇలా ఇచ్చేటటువంటి సంపద నియమం ప్రకారం ఇవ్వవలసి ఉంటుంది. అంటే దాన్ని వాళ్ళు తమ ఇష్టం వచ్చినట్టుగా అనుభవించడానికి అధికారం ఉండదు. ఏమన్నా పెద్దల దగ్గర తమకు సంక్రమించింది కనుక దాంట్లో ఏదో ఒక అంశం మాత్రం తాము తమ ఇష్టం వచ్చినట్టు అనుభవిస్తే అనుభవించవచ్చేమో తప్ప మిగిలిన దాన్ని తప్పకుండా తమ తర్వాతి సంతానానికి దాన్ని సంక్రమింపచేసి తీరాలి. ఇది ఒక నియమం అన్నమాట. ఇట్లా పెద్దలు ఇచ్చారు కనుక దాన్ని తర్వాత వాళ్ళకి ఇవ్వాలి అనే ఒక విధి, ఒక నియమం, దానికి కట్టుబడి వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా తర్వాత వాళ్ళకి ఇస్తుంటారు కొంతమంది సంపదలని, ఆస్తిపాస్తులని అన్నమాట. మరి కొంతమంది కేవలం అట్లాగేదో నియమానికి కట్టుబడి అని కాక తాము స్వయంగా ఆర్జించినటువంటి సంపద ఏదైనా ఉందనుకోండి, దాని మీద ఎవరి పెత్తన ఉండదు, దానికి రూల్స్ ఏమీ అడ్డు రావు. దాన్ని తప్పకుండా సంతానానికి ఇచ్చి తీరవలను, ఏదో ఇంత శాతం ఇవ్వవలను అనే రూల్ ఏ ఉండదు. అది స్వార్జితమైనటువంటి విత్తం సంపద కనుక అయినట్టయితే దాన్ని తన ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవచ్చు. కావాలనుకుంటే సంతానానికి ఇవ్వచ్చు, లేదా తన స్నేహితులకి ఇచ్చేయచ్చు, లేదా దాన ధర్మాలు చేసేయచ్చు,
लेदो वैद्यालयानिको विद्यालयानिको मरोकदानिको लेदो सामाजिक कार्यालको एदो दानिकि वाडु तन स्वेच्छगा వినియోగించుకోవచ్చును అన్నమాట. ఎప్పుడు అది స్వార్జితమైనట్టయితే. కానీ పిత్రార్జితమైతే మాత్రం నియమంగానే తాను ఇచ్చి తీరాలి తర్వాత వాళ్ళకి. ఇప్పుడు అదైనప్పటికీ కొంతమంది వచ్చి ఏమంటే మాకేమైనా కాస్త సంపద కావాలండి, ఏదో మాకేదో కొంత డబ్బు కావాలండి, నేను చాలా బాధపడుతున్నానండి డబ్బులు లేక, తినడానికి తిండి కూడా లేదండి, చేసుకోవడానికి ఉద్యోగం లేదండి, ఏదైనా కాస్త ఉంటే ఇప్పించండి అని ప్రార్థన చేస్తే వారి ప్రార్థనకి దయ తలిచి ఓన్లే పాపం బాధపడుతున్నాడు సరే ఇద్దాం అనేటటువంటి ఒక దృష్టితోటి ఇచ్చేటటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. మరికొంతమంది వాడెవడో వచ్చి అడిగాడని కాక వాడికి అడగడం చేత కాకపోతే తనే గమనించి ఓహో వాడికి పాపం కష్టం వచ్చింది, ఆ కష్టం వాడికి తీర్చుకోవడం చేత కాదు, నా దగ్గర సంపద ఉంది కనుక ఇస్తే పాపం వాడు బాగుపడతాడు అని ఆవలి వ్యక్తి యొక్క దుర్గతిని చూసి వాడుకుండేటటువంటి ఒక దీన స్థితిని గమనించి వాడికి ఇద్దాము అనే కోరికతోటి ఇచ్చేవాళ్ళు కొందరు ఉంటారు. మరికొంతమంది వాడి దీన స్థితిని చూసి కాక తనకేదో ఉంది అని కాక ఎవరో తను ఇవ్వకపోతే అంటారేమో, దానివల్ల ఏదైనా ఒక దోషమో నష్టమో పాపమో తనకు వస్తుందేమో అని కాక ఉన్నది ఆవలి వ్యక్తికి ఇవ్వకపోతే వీడు ఉండలేడు. ఇది వాడిలో ఉండేటటువంటి ఒక అపారమైనటువంటి ఒక కృప. దీనివల్ల ఇవ్వకపోతే ఉండలేనటువంటి ఒక స్థితి ఒకటి ఉంటుంది. అలాంటి ఔదార్యం కలిగి ఉన్న వ్యక్తి సంపదల్ని తను లోకానికి వినియోగిస్తూ ఉంటాడు. నాలుగు కారణాలు అని అంటారు మన వాళ్ళు. అంటే ఒకటి విధి ప్రేరణ, రెండవది ఆవలి వాడొచ్చి యాచన, మూడవది వాడి యొక్క దుర్గతిని చూసి, నాలుగవది అసలు ఈ మూడు కారణాలు కాదు వాడిలో ఉండేటటువంటి కేవల కృప మాత్రమే. ఈ నాలుగు కారణాల చేత తన దగ్గరుండే వాటిని వాడు ఆవలి వ్యక్తులకి వినియోగిస్తూ ఉండడం అనేటువంటి లోకంలో ఉంది. మనం చూస్తున్నాం సంపదల విషయంలో, జ్ఞానం విషయంలో కూడా ఆచార్యులు ఇలానే ఉంటారు అని చెప్తారు. అంటే తమకి ఒక గురువుగారు ఉపదేశం చేశారు, వారికి వారు గురువుగారు వారికి వారు గురువుగారు ఉపదేశం చేశారు. అలా ఉపదేశం చేయడానికి ఎంతో తాను ఆ గురువుగారిని అనునయించాల్సి వచ్చింది, వారికి సేవలు చేసుకోవాల్సి వచ్చింది, శుశ్రూష చేసుకోవాల్సి వచ్చింది, ఎన్నో రకాలుగా ప్రార్థనలు చేయగా 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 వారికి ఎప్పుడో దయ కలిగినప్పుడు సరే ఏదో ఉపదేశం చేశారు. ఇలాగా వారు తమ గురువులే ఇచ్చిందైనప్పటికీ కూడా శిష్యుల యొక్క అనువర్తన చూసి వారి యొక్క ప్రార్థనని చూసి సరే వాడు ఎంత చేసినా తన గురువు ఇచ్చింది కనుక తాను మళ్ళీ ఇవ్వకపోతే తనకి గురువుగారికి రుణాన్ని తీర్చుకునే అవకాశం ఉండకుండా పోతుందేమో అనే బెంగ చేత ఏదో జీవిత కాలంలో ఎవడో ఒక్కడికి మహా అయితే ఓ ఇద్దరికో ఉపదేశం చేస్తూ ఉండేవారు. ఇద్దరికి రోజుల్లో చాలామంది అలానే ఉండేవారట. ఓరాన్ వర్యాయ్ ఉపదేశిత్తార్ మున్నోర్ అంటారు మణవాళ మహామునులు అనేటటువంటి మహానుభావులు ఉపదేశ రత్నమాల అనే తమ గ్రంథంలో. కేవలం ఒక గురువుగారు ఒక శిష్యుడికి చెప్పడమే గగనం, అలా అయిపోయింది అనమాట. ఎన్ని రకాల సేవలు చేయించుకునేవారో ఎన్ని రకాలుగా వాడు అనువర్తింప చేయాలో, అంటే ఇవి చేయడం వల్ల వాడిలో ఒక రకమైన పక్వత ఏర్పడుతుంది, అప్పుడు చెబితే వాడి మనసులో పడుతుంది అని ఉద్దేశం. అంటే మాకంత బాగా తెలియదు కానీ మా మరంగంటి స్వామి చెప్తుండేవారు, కోడలని అత్తగారు ఇదివరకు రోజుల్లో రాసి రంపాన పెడుతుండేవారట. అంత పెట్టి మా అత్తగారు ఇంకా నన్ను ఎంత చేశారో, అసలు నేను ఏం చేస్తున్నాను కనుక నేను ఎంత పువ్వుల్లో పెట్టి చూస్తున్నాను కనుక అంట. అంటే వారి గురువుగారు వారు ఎంత చేశారో
వీడు అంతా కూడా చేయాలి తన శిష్యుడికి అని వీడికి మనసులో ఉంటుందన్నమాట. అంటే నన్ను అంత చేశారు ఇంకా నేనేం చేస్తున్నాను అసలు నీకు అని. ఇలాగా శిష్యులకి అంతంత కష్టం కలిగించి అప్పుడు తప్ప చెప్పేవారు. అంటే ఈ పడ్డ కష్టాల వల్ల వీళ్ళ హృదయంలో ఒక రకమైనటువంటి ఒక పరిపాకం ఏర్పడితే అప్పుడు చెప్పింది వీడికి మనసులో స్థిరంగా ఉండి విద్యని జాగ్రత్తగా రక్షించుకుంటారు కాబోలు అనేది వాళ్ళ యొక్క తాత్పర్యం. అంటే విద్యలంటే ఏదో లోకంలో పొట్ట పోసుకోవడం కోసం పోషించుకోవడం కోసం ఇప్పుడు ఈవేళ సాధించే విద్యలాంటివి కాదు కదా. ఇదివరకు వాళ్ళు అందించే విద్యలు చాలా గహనమైనటువంటి విద్యలు, ఎంతో రహస్యమైనటువంటి విద్యలు, ఎంతో విలువైనటువంటి విద్యలు, ఆత్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని స్పష్టం చేయగలిగేటటువంటి విద్యలు కనుక అలాంటి వాటిని అంత ఊరికే ఏదో పిచ్చాపాటి కబుర్లలాగా లేకపోతే ఎక్కడో ఏదో ఇంకేదో తనకి ఉగుసు పోకకో లేకపోతే వాడికి ఇంకేం తోచలేదో ఏదో కాలక్షేపాన్ని కోసం ఏదో చెప్పాలి కనుక అలా చెప్పేవారు కాదు. విద్య అంటే అసలు ఎంత విలువ ఉండేదో ఆ రోజుల్లో వాళ్ళకి. ఇప్పుడు మనకేంటి ఆ టైం ఉంటే మనం వస్తాం, ఆ టైం ఉంటే వింటాం, లేకపోతే మానేస్తాం. చెప్పేవాడికి వాడికి చెబుదామని వాడికి టైం ఉంటే వస్తాడు, లేకపోతే మానేస్తాడు, లేదా ఏదో రకంగా చెప్పేస్తాడు. నథింగ్ డూయింగ్, అలాంటిదే ఉండేవి కాదండి. ఆ విద్య యొక్క విలువ తెలిసిన వాళ్ళు చెప్పుకుంటూ ఉండేవారు. అసలు ఈ విద్య యోగ్యుడైన వాడు దొరక్కపోతే చెప్పకుండా నాలోనే జీర్ణమైపోయి ఆ రకంగా నేను విద్యతో పాటు నశించిపోయినా మంచిదే. పనికిరాని వాళ్ళకి చెప్పడం కంటే, రుచి లేని వాళ్ళకి చెప్పడం కంటే, శ్రద్ధ లేని వాళ్ళకి చెప్పడం కంటే, ఇది తెలుసుకోకపోతే నేనుండలేను, నాకు కనుక ఇది కావాలనే తపన చెందని వాళ్ళకి, ఆర్తి లేని వాళ్ళకి చెప్పడం కంటే ఎవరికి చెప్పకుండా నాలోనే అట్టే పెట్టేసుకోవడమేనా మంచిదే. విద్య ఏవ సమం కామం మర్తవ్యం బ్రహ్మవాదినా. ఆ బ్రహ్మవాదులు అని అనేవారండి వాళ్ళని, బ్రహ్మవేత్తలు బ్రహ్మవాదులు అని అంటుంటారు. బ్రహ్మవాదినో వదంతి అంటుంటారు మనకి వేదాల్లో. అలాంటి బ్రహ్మవాదులైనటువంటి వాళ్ళు అనుకునేవారట, విద్యయైవ సమం కామం మర్తవ్యం, నాకు తెలిసినటువంటి ఈ ఉత్తమమైనటువంటి విద్యని, ఈ ఉత్తమమైనటువంటి బ్రహ్మ విద్యని ఎవరికి చెప్పకుండా నాలోనే పెట్టేసుకుని దాంతోపాటు నేను ప్రాణాలు అలాగే పోయినప్పటికీ కూడా అదే హాయ్, అదే సుఖం, అదే మంచిది. ఎందుకని? ఆపద్యపి ఘోరాయాం నహ్యేనాం ఇరిణే వపేత్. ఆపద్యపి ఘోరాయాం, అతి ఘోరమైనటువంటి ఆపద కలిగిన విలువైనటువంటి గింజలని నా ఇరిణే వపేత్. ఇరిణా ఇరిణే అంటే ఒక ఎడారి ఇసుక భూమి. గింజల్ని తీసుకువెళ్ళి చక్కగా మొలకెత్తే సారవంతమైనటువంటి గింజల్ని తీసుకెళ్ళి బుత్త చవట భూముల్లోనో లేకపోతే ఇసుక నిండినటువంటి భూముల్లోనో ఎవరైనా నాటుతారటండి? నాటరు. ఎందుకు నాటరు? అలాంటి చోట వేసినట్టయితే అది పండదు, వ్యర్థమైపోతుంది. ఆ ఒకనాడు కాకపోతే మరోనాడైనా పండొచ్చు కదండి. అంటే మామూలు మట్టి నేలలో వేస్తే ఈవేళటికి కాకపోతే రేపటికైనా, నీళ్లు మనం పోయకపోతే ప్రకృతి పోస్తేనైనా అది మొలకెత్తేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కానీ చౌటు భూమిలో వేస్తే ఆ వాన పడ్డా మొలవదు. ఇసుక నేలలో వేస్తే వాన పడ్డా మొలవదు. చేత అలాంటి చోట్ల వేస్తే ఆ గింజ నష్టమైపోతుంది. అందులో నాటకపోతే కనీసం ఆ గింజని కాస్త ఉడికించుకునో పొడిని చేసుకునో వీడు ఎప్పుడైనా కాస్త తినడానికైనా పనికి వస్తుంది. కానీ అలాంటి దాంట్లో వేయడం చేత ఆ మాత్రపు ప్రయోజనానికి కూడా అది పనికి రాకుండా పోతుంది కదా. అంటే ఎందుకు పనికి రాకుండా, అది వ్యర్థమైపోతుంది. తను తినడానికి పనికి రాలేదు, ఆకలి కొన్నవాడికి ఆ గింజ కూడా ప్రాణాన్ని పోస్తుంది కదా. అలాంటి అవకాశం కూడా వీడు ఇవ్వకుండా, అంటే తాను నష్టపోయాడు మరొకడికి తన లాభం కలగకుండా వీడు పాడు చేశాడు అని చేత వీడికి రెండు రకాల పాపం వచ్చింది. ఇప్పుడు గింజను తీసుకెళ్ళి అట్లాంటి నేలలో వేయడం చేత
అలా వేయడం ఎట్లాగైతే దోషమో అట్లానే రుచి లేని వాడికి శ్రద్ధ